Myself, Manoj Makireddy, sir. I am from National Law University, Vishakhapatnam. Madhochi Amlapuram, sir. నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని. నా క్వశ్చన్ వచ్చి సార్, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా, మన వైసీపీ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే, నిరుద్యోగ వృత్తి ఇస్తాను అంటున్నారు సార్. మేము వచ్చిన తర్వాత మాకు నిరుద్యోగ వృత్తి వద్దు సార్, ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో సైబరాబాద్ అని చెప్పి ప్రతి ఇక్కడ ఉన్న రైతు బిడ్డలందరికీ ఎంప్లాయ్మెంట్ వచ్చింది సార్. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మేము నిరుద్యోగ వృత్తి తీసుకుంటున్నా తప్ప మాకు ఉపాధి కల్పిస్తే మేము ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ కి ఇస్తాం సార్, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో. కానీ అది మాకు కల్పించట్లేదు. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ కాలేజెస్ పెడుతుంది సార్. మా తమ్ముడు వచ్చి జిఎంసీ శ్రీకాకుళంలో ఫ్రీ సీట్ వచ్చింది సార్. కానీ అక్కడ ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే హాస్టల్లో డాగ్స్ ఉంటున్నాయి సార్, కుక్కలు ఉండటం, బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేవు. కొత్త కాలేజీలు కట్టడం కాదు సార్, ఉన్న వాటిని కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దయచేసి వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా యువతే తరుపతి భవిష్యత్తు కాబట్టి మేమందరం మీకు తోడుగా ఉంటాం సార్. మాకు ఉపాధి కల్పించండి తప్ప నిరుద్యోగ వృద్ధి వద్దని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, రెడీనా? ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడ? పక్క రాష్ట్రం నుంచి ఎవరిని వచ్చి అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మనం? చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకేది ఇక్కడ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది ఆనాడు ఆయన తీసుకొచ్చారు. అందుకే అనంతపురం నుంచి అటు విశాఖపట్నం వరకు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాకు వస్తే పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహించారు, డిఫెన్స్ పరిశ్రమలకి భూములు కేటాయించారు, ఫార్మా కంపెనీలు కూడా ఇక్కడ తీసుకొచ్చారు. సో అట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాంతం. అనంతపూర్కి వచ్చి గల ఆటోమోటివ్ సెక్టర్ ఒక కియా కాదు. ఎందుకు మనం 10 పరిశ్రమలు తీసుకురాలేము? ఒక్క కియా వల్ల దాదాపు 100 ఆన్సిలరీ యూనిట్స్ వచ్చినాయి. అక్కడ నేను పాదయాత్ర చేస్తుంటే ఒక చెల్లి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్పింది, అన్నా చంద్రబాబు నాయుడు గారి వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, ఈరోజు నెలకి దాదాపు 40,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను అనింది. ఆ చెల్లమ్మని అడిగా, కియా రాకుండా ముందలా ఏం చేసేవారు చెల్లి అని. నేను హౌస్ వైఫ్ అన్నా అన్నా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇల్లంతా నేనే నడిపిస్తున్నా అన్నా, నాదే హవా మొత్తం అని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 600,000 మందికి ప్రైవేట్లో ఉద్యోగాలు కల్పిస్తాం జరిగింది. ఇది నేను చెప్తాం కాదు, ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత శాసనసభ సాక్షిగా చెప్పారు. మళ్ళీ చెప్తున్నా, పరిపాలన ఒకేది ఇక్కడ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు సమగ్ర అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. రెండోది, మీరు ఇంకో మాట అన్నారు, ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కడుతుందని. కడతంలో తప్పు కాదు, కట్టాలి, కానీ కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. రెండోది, దానికి కావాల్సిన స్టాఫింగ్ ఏర్పాటు చేయాలి. ఏది చేయకుండా కేవలం 2 బిల్డింగ్లు కడితే అది మెడికల్ కాలేజ్ కానే కాదు. సో అనాలోచిత వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుని మీలాంటి యువత భవిష్యత్తుని అంధకారంలో పెడుతుంది ఈ ప్రభుత్వం. కానీ ఒక మాట చెప్తున్నా, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా బాగుపడ్డారంటే అది లాయర్ సభ. దొంగ కేసులు, అందరి పైన లిటిగేషను, ఏం తప్పు చేయండి, నన్ను కూడా నా పైన కూడా సిఐడి కేసులు, సిఐడి ఆఫీస్కి వెళ్ళి వచ్చా. సో వెరీ నోబుల్ ప్రొఫెషన్, బాగా చదవాలి, లాయర్స్కి మంచి ఫ్యూచర్ ఉందబ్బా. థ్యాంక్ యూ. ఫైనల్ ఫాలోఅప్ క్వశ్చన్, మైక్ కదమ్మా. సార్, ఇప్పుడు లాయర్స్ పరిస్థితి బాగుంది అన్నారు కదా, మాకు కూడా పెట్టారు సార్ జగన్ అన్న. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చారు సార్ 1 మంత్ బ్యాక్. దాంట్లో సెక్షన్ 38 చూసుకున్నట్లే, బార్ ఆన్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్. ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ల్యాండ్ మీద మీకు నాకు డిస్ప్యూట్ ఉన్నది, వి విల్ బి అప్రోచింగ్ ద సివిల్ కోర్ట్ ఫర్ డిక్లేరింగ్ ద టైటిల్. ఈ ల్యాండ్ ఎవరికి అన్నది చెప్పి సివిల్ కోర్ట్ డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు కంప్లీట్ సివిల్ కోర్ట్స్ కి పవర్ తీసేశారు ఈ సెక్షన్ 38 ఆఫ్ ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ కింద.
they will be appointing a special authority headed by the joint collector, appellate authority headed by the collector. Complete judiciary ni overreach chesesaru sir. Judiciary ni podko pettesaru sir. Where executive is given the power, absolute power on declaring titles of the land. Sir, deeni valla entante malanti samanyuliki ippudu chusukunte political influence. Minister garu chepparu ee bhoomi vaadiki icchandi ante icchestaru. ఇక్కడ జుడిషియరీ కానీ లా కానీ సిపిజీ కానీ ఈ ప్రొవిజన్స్ కి ఎటువంటి రెస్పెక్ట్ లేదు. దయచేసి దీని మీద లీగల్ బ్యాటిల్ చేస్తున్నారు సార్ అడ్వకేట్స్ అందరూ. ఈ రోజు అమలాపురం కోర్టులో చూసుకున్నట్లయితే బాయ్కాట్ చేశారు. మీరు కూడా దీనికి సపోర్ట్ చేసి న్యాయ పోరాటంలో గెలిచేలా చూడాలని చెప్పి కోరుతున్నాను. ల్యాండ్ టైటిలింగ్ అసలు ఇది యాక్ట్ కరెక్ట్ కాదు. ఈ యాక్ట్ చాలా ప్రమాదకరమైంది. ఈ ప్రభుత్వం మన భూమి పత్రాలు ఒరిజినల్స్ అన్ని వాళ్ళు పెట్టుకుంటారంట, మనకు కాపీలు ఇస్తారంట. చాలా అన్యాయం. గ్యారంటీగా మన భూమి పైన ఈ ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఖర్చు పెడుతుంది, అప్పుడు బుక్ అయితే మనమే. అందుకే దీనిపైన మేము రాజకీయంగా పోరాడుతున్నాం. రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఈ యాక్ట్ ని రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. అదేవిధంగా రెవెన్యూ కూడా సంస్కరణలు తీసుకురావాలి, కాదని నేను అనట్లా. కానీ మెరుగైన టెక్నాలజీతో జోడించి ఈరోజు మీకు క్రిప్టో వచ్చేసింది. దానివల్ల ఏంటంటే మీరు భూమిని ట్రాన్సాక్ట్ చేయాలంటే చాలా ట్రాన్స్పరెంట్ గా చేసేదానికి అవకాశం ఇప్పుడు వచ్చింది. సో మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ని అనుసంధానం చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ.